ఏపీలో కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,20,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,839 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 290 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు జరిగే తీరును పరిశీలిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుతో పాటు మిగతా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు పాఠశాల యూనిఫామ్ వేసుకొని పరీక్షలకు హాజరు కాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,20,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,839 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 290 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు జరిగే తీరును పరిశీలిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుతో పాటు మిగతా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు పాఠశాల యూనిఫామ్ వేసుకొని పరీక్షలకు హాజరు కాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.